జిల్లా కేంద్రంలోని హనుమాన్వాడ్ లో ఎయిర్టెల్ సెల్ టవర్ ఏర్పాటుకు నిర్వాహకులు ప్రయత్నిస్తుండగా వార్డు ప్రజలు అడ్డుకున్నారు. అనంతరం మున్సిపల్ కార్యాలయం ముందు గురువారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వార్డు మహిళలు మాట్లాడుతూ సెల్ టవర్ ఏర్పాటు వల్ల దుష్పరిణామాలతో ఆరోగ్యంపై ప్రభావం పడే అవకాశం ఉన్నందున టవర్ ఏర్పాటుకు వ్యతిరేకిస్తున్నట్లు వారు తెలియజేశారు. డబ్బు లేదు మా దగ్గర, మీరా సొంతం దగ్గర దగ్గర మాకు ఒక 10,000 ఇప్పుడు మావుడు ఇంకొక 1,000 రూపాయల దవాఖాన ఖర్చు పడుతుంది. మీకు 10 లక్షలు అంటే వెళ్తే అది మా చెల్లెలు దయచేసి మా కులం అని చెప్తున్నా మీకు. మేమే రిక్వెస్ట్ చేసేది ఒకటి, మాకు వచ్చేసి ఆడికే లోన్ అనేది వర్క్ చేసుకోవడం కోసం పర్మిషన్ లెటర్ ఉంది అని మేము అన్నాం కదా. ఇప్పుడు మీరు చెప్పిన వర్క్ చెయ్యొద్దు ఆపేయాలని అంటారు కాబట్టి ఇప్పుడు మీరు అందరు పబ్లిక్ ఉన్నారు. మేము కంప్లైంట్ తరఫున మేము ఉన్నాం, మీ గల్లీ తరఫున మీరు ఉన్నారు. మీ దగ్గరికి ప్రొవైడ్ చేయాలి. మేము పోయి ఇప్పుడు జబర్దస్త్ మీ ప్రాబ్లమ్ సొల్యూషన్ చెప్తున్నాం అడిగిందండి. ఎందుకంటే మాకు 60 ఇళ్ళు దాంతోటి హార్ట్ అటాక్లు, క్యాన్సర్, లివర్ కు సంబంధించిన బీమర్లు, చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, ప్రెగ్నెన్స్ వాళ్ళు ఉన్నారు, వీళ్ళందరికీ హానికరం. అది మాకు తీసేయాలి. మున్సిపల్ ఆఫీస్ ముంగట 38 వార్డు మహిళలతో 30 మంది మహిళలతో ధర్నా చేయడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే గత 45 రోజుల నుంచి 38 వార్డు లోపల కలాచివాడ లోపల సెల్ టవర్ నిర్మాణ పనులు చేపట్టడం జరుగుతున్నది. ఒకవేళ అక్కడ గిట్ట అడ్డుకున్నట్టయితే పోలీస్ వాళ్ళతో బెదిరించడం జరిగింది. దాన్ని నిరసనగా ఈరోజు మేము మున్సిపల్ గారి కమిషనర్ గారి ఛాంబర్లో మేము ధర్నా చేయడం జరిగింది. అదేవిధంగా మున్సిపల్ ఆఫీస్ ముంగట ధర్నా చేయడం జరిగింది. ఆ ధర్నా ఒక ఉద్దేశం ఏంటిదంటే అక్కడ ఉన్నటువంటి సెల్ టవర్ను ఇంటర్నే ఎత్తివేయాలనే ఉద్దేశంతో మేము గత 45 రోజుల నుంచి పరోక్షంగా కానీ చాలా ప్రయత్నం చేస్తున్నాం. అడ్డో గారు కలవడం జరిగింది, ఎమ్మెల్యే గారు కలవడం జరిగింది, అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారు కలవడం జరిగింది. ఈరోజు ధర్నా చేస్తామని చెప్పేసి మేము బీభత్సంగా కూర్చున్నప్పుడు మున్సిపల్ కమిషనర్ గారు ఇమ్మీడియట్గా స్పందించి ఖచ్చితంగా వారికి ఏదైతే పర్మిషన్ ఇచ్చినామో దాన్ని పర్మిషన్ ఇంకా తీసుకోకుండానే ఇమ్మీడియట్గా నేను నోటీస్ ఇష్యూ చేస్తానని చెప్పేసి మాకు హామీ ఇవ్వడం జరిగింది. ఒకవేళ గిట్ట
నోటీస్ ఇష్యూ చేసి పనులు గిట్ట జరిగినట్టయితే రాత్రి పగళ్ళు తేడా లేకుండా మేము చూసైనా కానీ ఆ సెల్ టవర్ను ఏ విధంగా అయినా కానీ 30 మంది మహిళలను కాదు వాడకట్ ఉన్నటువంటి 300 మంది మహిళలను 300 మంది పురుషులను ఏకం చేసి కూడా సెల్ టవర్ను అడ్డుకుంటానికి కూడా మేము వెనుకాడబోమని చెప్పేసి సెల్ టవర్ యజమానికి నేను హెచ్చరిస్తున్నాను. టవర్ మాకు వాడద్దు, మాకు ఇబ్బంది కానీ ఎలాంటి ప్రాబ్లం కానీ ఈ దీని గురించి టవర్ గురించి వస్తుంది. మళ్ళా దేని గురించి అయినా సంతకం పెడుతురు, ఏ పేపర్ మీద పెడుతురు అని మీరు చూస్తారు. లైన్ చూడండి, ఏ చూడండి, మీరు ఎలా పెడతారు సంతకం, దానికి ఎట్లా మీరు చేసిరు శాంక్షన్ చేసిరు కదా. మేము వచ్చి మాట్లాడినప్పుడు మాకు ఆన్సర్ ఎందుకు ఇస్తలేరు, తెల్లారంటూరు ముందుదాం అప్పటి చూసుకుందాం, కానీ మాకు అవసరం లేదు. ఒక్కటి మాకేంది, మాకు టవర్ పడద్దు అంతే. అంతకన్నా మించి టవర్ పడ్డదనుకో ఎవరికి ఎలాంటి ప్రాబ్లం వచ్చినా దాని రెస్పాన్స్ ఎవరు ఇస్తారో మాకు కావాలి. ఉన్న సార్లు ఇస్తారా మాకు చేసింది ఏంటి, ఒక ప్రాబ్లమే ఇలా పడ్డది మాకు ముంగట. మా భవిష్యత్తు ఇలా, మా పిల్లలకి ఇంకా ఎట్లా ఉండాలి, అంతకన్నా దారుణం అవుతుంది ఆ టవర్ పడితే. మాకు అద్దు టవర్.